హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్. ఈరోజు ప్రపంచ ధరిత్రి దినోత్సవం అండి. అదేనండి వరల్డ్ ఎర్త్ డే అన్నమాట. సో మనము మన భూమాతని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉందండి. భూమి సారవంతంగా ఉంటేనే కనుక మనకి రాబోయే తరాలకి కావాల్సిన ఆహారం అనేది ఆ భూమి నుంచి పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. భూమి నిస్సారమైతే మటుకు వచ్చే ఫ్యూచర్ జనరేషన్కి మనము అసలు వాళ్ళని ఇంకా ఆకలితో చంపేస్తామో ఏమో, మరి అలాంటి స్థితి మటుకు రాకూడదు. సో మనం ఏ విధంగా భూమిని కాపాడాలనేది ఈరోజు అంశము. మరి మా ఎలీస్ వరల్డ్ గార్డెన్ గ్రూప్ ఉందండి, వాట్సాప్ గ్రూపు. ఆ గ్రూప్లో కూడా నేను ఈరోజు ఒక కాంపిటీషన్ పెట్టాను అనమాట. ఏం పెట్టానంటే, ఎవరైతే మంచి పాయింట్స్ మీరు సూచిస్తారో వాళ్ళకి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేస్తాను. వాళ్ళకి ఎలీస్ వరల్డ్ గార్డెన్ స్టోర్లో నేను తయారు చేసినటువంటి పాటింగ్ మిక్స్ ఇస్తాను 20 kgs అని, ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ ముగ్గురికి అని చెప్పాను. సో వాళ్ళు మంచి మంచి పాయింట్స్ చెప్పారండి. వాళ్ళు చెప్పిన కొన్ని పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. భిక్షం రెడ్డి గారు చెప్పారు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని. నిజమండి, మరి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు మనం ఈ భూమి మీద వదిలేయడం వల్ల అవి ఎప్పటికీ కూడా అవి కరగవు. సో భూమి యొక్క సారాన్నంతా అవి తీసేసుకుంటున్నాయి. సో అది మేజర్గా భూమి పాడైపోవడానికి కారణము. ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించితే మంచిదండి. మన ఇదివరకు తరాలు అంటే మన తాతలు ముత్తాతలు ఏ విధంగా అయితే మట్టి పాత్రలు వాడారు, లేకపోతే ఇంకేమి వాడారు వాటి పదులు, అంటే ప్లాస్టిక్కి బదులుగా వాళ్ళు ఏం వాడేవారో ఇదివరకు అవే మనం కూడా వాడితే మటుకు మన భూమిని మనం రక్షించుకుంటామండి. అదేవిధంగా జాహ్నవి గారు అయితే చాలా బాగా చెప్పారండి. ఏమేమి చెప్పారంటే, ప్లాస్టిక్ వాడొద్దని చెప్పారు, చెట్లను కొట్టద్దని చెప్పారు, అదేవిధంగా చెట్లను పెంచాలని చెప్పారు. అలా భూమి ఏంటంటే ఇప్పుడు ఎండాకులు భూమి మీద రాలుతాయి, అలాగే పశువులు వ్యర్థాలు భూమి మీద ఉంటాయి, అదేవిధంగా పక్షులు వ్యర్థాలు ఉంటాయి. వీటిలన్నిటినీ మళ్ళీ వర్షం పడినప్పుడు అవంతా మాన్యూర్ కింద తయారవుతుంది అన్నమాట. ఇది ఈ సైకిల్ అనేది ఇలా కొనసాగాలన్నమాట. వర్షం పడినప్పుడు అది తయారవ్వాలి, అలాగే ఎప్పుడైతే ఆకులు రాల్చే కాలం ఉంటుందో ఆకులు రాల్చినప్పుడు ఆ ఆకులు అలానే ఎండో ఆకులు ఉండాలి, అవి కంపోస్ట్ కింద అయిపోవాలి. ఇప్పుడు అడవిలో ఉంటాయండి, ఎంత ఫ్రెష్గా ఎంత బాగా పెరుగుతాయి చెప్పండి. అక్కడ మొక్కలు ఎవరిస్తున్నారు వాటికి, మనం ఏమైనా ఫెర్టిలైజర్స్ ఇస్తున్నారా? ఏం లేదు కదా. అది దేవుడు సృష్టించిన సృష్టి, అది సృష్టి ధర్మం. ఆ విధంగా జరిగినప్పుడు, ఆ సైకిల్ అలా జరిగినప్పుడు భూమి అనేది సర్వంతంగా ఉంటుందండి. చెట్లను మటుకు కొట్టేయకూడదు మనం. ఆ చెట్ల వల్లే మనకి కావాల్సిన ఆక్సిజన్ వస్తుంది, పళ్ళు వస్తాయి, భూమి అంతా సారవంతంగా ఉంటుంది. ఆ యొక్క భూమి అయితే కొట్టుకుపోదు వర్షం పడినప్పుడు. చెట్లు ఉంటాయి కాబట్టి ఆ వేళ్ళు ఆ భూమిని పట్టించుతాయి కాబట్టి భూమి క్షయానికి లోనవ్వకుండా ఉంటుందండి. అదేవిధంగా ఇంకా మనం చేయవలసిన పనులు ఏంటంటే, రసాయనాలు లేకుండా పంటలు పండించాలండి. ఇవాళ రేపు అన్నీ రసాయనాలేనండి, ఎరువులు రసాయనాలే, అదేవిధంగా పురుగు మందులు రసాయనాలే. వీటిల్ని కూడా మనం ఆపేయగలిగితే కనుక ఖచ్చితంగా మనము భూమిని సారవంతంగా ఉంచుకోవచ్చు. అదేవిధంగా వసంతలక్ష్మి గారు, సరళారెడ్డి గారు ఇంకా చాలామంది కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారండి. వాళ్ళు ఏం చెప్పారంటే, కొంతమంది అయితే నవధాన్యాలు పండించమని చెప్పారు. నవధాన్యాలు పండించి ఆ పంట వచ్చినప్పుడు కోసేసినప్పుడు ఆ పచ్చ రొట్ట ఏదైతే ఉందో, పచ్చి రొట్టద అది ఎరువుగా ఉపయోగపడి భూమి ఫెర్టైల్గా ఉంటుందని చెప్పారండి. అదేవిధంగా చాలామంది ప్లాస్టిక్ వాడకాన్ని వాడొద్దని చెప్పారు. చాలామంది రెండు గ్రూప్స్ నుంచి కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి. అసలు చాలా బాగా పద్మ గారు అందరూ మంచి మంచిగా పార్టిసిపేట్ చేశారు. కొంతమంది పేర్లు చెప్పలేకపోతున్నందుకు ఏమనుకోదు, ఎందుకంటే నేను రిటర్న్ స్క్రిప్ట్ రాసి చదవడం నాకు అలవాట్లేదు. అలా ఫ్లో వచ్చేస్తుంది, ఫ్లోలో మాట్లాడమే తప్ప రాసుకుని చదవాలంటే నాకు అవ్వదు. సో ఆ విధంగా మనము భూమిని రక్షించుకోగలగాలండి. అదేవిధంగా వాటర్ సోర్స్ కూడా, ఇప్పుడు భూమి మంచిగా ఉంటేనే కదంటే వాటర్ సోర్స్ అనేది చాలా బాగుంటుంది. చెట్ల వల్లే కదా మనకి వర్షాలు కురుస్తాయి. సకాలానికి వర్షాలు రావాలంటే చెట్లను ఖచ్చితంగా మనం పెంచాలి, చెట్లను నరికేయకూడదు. వర్షాలు కురిస్తేనే కదా మనకి ఎలాంటి వాటర్ సమస్య ఉండకుండా, నీటి ఎద్దడికి మనం లోనవ్వకుండా ఉంటాము. సో అన్నింటికీ ఏంటంటే అండి, చెట్లు అండి, చెట్లు మంచిగా పెంచగలగాలి మనం. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా మన మట్టి నిస్సారమైతే, మన కుండీలో మట్టి నిస్సారమైతే దాన్ని ఎలా సారవంతం చేసుకోవాలనేది కూడా మీకు చెప్తాను. ఇది ఇప్పుడు మీరు వాడగలిగితే ఈ సమ్మర్లో కనుక మీ కుండీలు ఎన్ని ఖాళీగా ఉన్నాయో, పాత మట్టి ఎంత ఉందో ఆ మట్టి అంతటిని తీసేసుకుంటే కనుక రాబోయే రెయినీ సీజన్కి మటుకు మీరు మంచి మట్టిని తయారు చేసుకోగలుగుతారండి. ఆ టెక్నిక్స్ అన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్తాను. మీరు ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది చాలా అంటే మంచి సబ్జెక్టు కాబట్టి ఇలా మాట్లాడడం జరుగుతున్నదండి. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్
ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అందరూ వీడియోని కంప్లీట్గా చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే అంత మంచిగా ఉంటుంది ఈ వీడియోస్లో. ఎలాంటి అనవసర విషయాలు ఏవి కూడా ఇక్కడ చర్చకు రావు. పండి ఇప్పుడు పంట వేసుకునే వాళ్ళకి, ఐ మీన్ మిద్దుల మీద పంటలు పండించుకోవడానికి ఒక మంచి ఛానల్గా మన ఎలీస్ వరల్డ్ ఛానల్ ఉండాలనేటువంటి తపన తాపత్రయంతోనే ఈ వీడియోస్ చేయడం అనేది జరుగుతున్నదండి. ఇప్పుడు మట్టిని, అంటే పాత మట్టిని ఏ విధంగా ఎన్రిచ్ చేసుకోవాలో అనేది మీకు చూపిస్తాను రండి. మీరు పెద్ద కష్టపడకండి, పెద్ద పెద్దగా ఏంటంటే కుప్పలు కుప్పలు చేసుకుని ఇంట్లో వాళ్ళతో మటుకు తిట్లు తినకండి. నేలంతా ఖరాబ్ చేసో లేకపోతే ఫ్లోర్ పాడైపోయింది అలాంటివి ఏమి కాకుండా ఏం చేస్తారంటే, ఏ కుండీలో అయితే మీకు మట్టి పాత అయిపోయిందో అదే కుండీని మళ్ళీ తీసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఇది నాకు పాత మట్టి. సో ఇలాంటి ఖాళీ చిన్న కుండీని ఒకటి తీసుకున్నాను. ఈ మట్టి ఉంది కదా, ఈ మట్టిని ఇలా ఇందులో వేసేసుకోండి. ఓకే, సో ఈ మట్టి ఇలా పడింది కదా ఇందులో. ఈ మట్టిలో మనం ఏం చేయాలంటే, ఇది బాగా మాగినటువంటి పశువుల ఎరువు. ఆవుదైతే మంచిది, గేదెదైనా పర్వాలేదు. మీ దగ్గర మేకల ఎరువు, గొర్రెల ఎరువు ఉన్నా కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసుకోండి, ఇలా మొత్తం చక్కగా కలుపుకోండి. ఇందులో మనము కొద్దిగా ట్రైకోడర్మా విరిడి యాడ్ చేసుకుంటున్నాము, ఇట్లా సాయిల్ బోన్ డిసీజెస్ ఏం రాకుండాను. ఆ తర్వాత మీ దగ్గర ఉంటే వ్యామో మెటరైజం కూడా వేయండి, చాలా మంచిది. అదేవిధంగా కొద్దిగా వేపపిండి లేని వాళ్ళు ఎండిన వేపాకులైనా నో ప్రాబ్లం. చూడండి, ఇంత కొంచెం వేపపిండి చల్లుతున్నాను. తర్వాత ఇలాంటి ఎండాకులు ఎంత ఇలా ఉన్నా పర్వాలేదు, వీటిని పుల్లలు ఎండాకులు ఇవన్నీ కూడా ఇందులో బాగా కలుపుకోండి. సో నేను ఇసుక అలాంటిది ఏం కలపట్లేదు, కోకోపీట్ కూడా కలపట్లేదు, ఎందుకంటే ఈ ఎండాకులు ఉంటాయి కాబట్టి సరిపోతుంది మనకి. ఇలా బాగానే ఎండాకులు కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత దీన్ని బాగా కిందకి మీదకి మంచిగా చేయండి. ఇది మొత్తం ఇలా కలిసిపోయేలాగా మట్టిని, ఈ ఎండాకుల మధ్యలోకి వెళ్ళడానికి, పశువుల ఎరువు కూడా మధ్యలో వెళ్ళేలాగా ఇలా మొత్తం కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా కలిపిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ దగ్గర ఓడబ్ల్యూడిసి ఉంటే ఓడబ్ల్యూడిసి లేకపోతే కనుక ద్రవజీవామృతం ఉంటుంది కదండి, ఆ ద్రవజీవామృతాన్ని మీరు ఏం చేయాలంటే చక్కగా దీని మీద చిలకరించాలన్నమాట. కూర్చోండి, ఇలా చిలకరించేసేయండి. ఓకేనా, ఇలా చేసిన తర్వాత ఇంకొక పని మనం చేయాలి, అదేంటనేది మీకు చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ అంతా ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాక మీరు ఏం చేయాలంటే, ఇలాంటి పాత కాటన్ క్లాత్ ఏదైనా ఉంటే అది కప్పుకోండి, లేకపోతే మీ దగ్గర కనుక గోనుపెట్ట ఉంటే గోనుపెట్ట ఇలా వేసేసుకుని మీరు ఏం చేయాలంటే చక్కగా ఇలా వాటర్ని స్ప్రింకిల్ చేయాలి. ఇంతే వాటర్, మళ్ళీ వాటర్ కిందకి వెళ్ళకూడదు. ఇలా 4 డేస్కి ఒకసారి మీరు చేస్తే కనుక మీకు ఒక 2 మంత్స్ తర్వాతకి ఇది మంచిగా సారవంతమైన మట్టిలా తయారవుతుందండి. ఎందుకంటే మనం జూన్ 2nd వీక్లోనే ఎలాగ పెట్టుకుంటాం విత్తనాలు కాబట్టి, లేదా మొలక అదేమంటారు సాప్లింగ్స్ పెడతాం కాబట్టి, అప్పటికి చక్కగా మీ కుండీలన్నీ తయారైపోతాయి. ప్రతి కుండీని, ఏ కుండీలో అయితే మట్టి పాత పడిపోయిందో దాన్ని ఇలా ఎన్రిచ్ చేసుకోండి ఫ్రెండ్స్, మంచి పంటలు పండుతాయి. అప్పుడు తప్పకుండా నన్ను గుర్తుపెట్టుకోండి. మరి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి కంటెంట్తో మేము అందరూ ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.